Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. భూమ అఖిల ప్రియ సీన్ సితారేనా? మాజీ మంత్రి భూమ అఖిల ప్రియ వ్యవహారం చూస్తూ ఉంటే అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. దీని కారణం ఏంటంటే తనపై నోటికొచ్చినట్లు ఆరోపణలు చేసిందనే కోపంతో జస్వంత్ రెడ్డిపై అఖిల పరువు నష్టం దావా వేయడమే. ఇప్పుడు అఖిల వేసిన పరువు నష్టం దావా ముందు ముందు ఎన్ని మలుపులకు కారణమవుతుందో ఎవరూ చెప్పలేకున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే నంద్యాలలో లోకేష్ పాదయాత్ర జరిగిన విషయం గుర్తుంది కదా. ఆ పాదయాత్ర సందర్భంగా లోకేష్ నంద్యాలకు చేరుకోగానే సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డిపై అఖిల మద్దతుదారులు దాడి చేసి చచ్చేటట్లు కొట్టారు. ఏవి ఫిర్యాదుతో పోలీసులు అఖిల మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. 7 రోజుల రిమాండ్ తర్వాత బెయిల్ మీద అఖిల జైలు నుండి బయటకు వచ్చారు. ఆ దాడి తర్వాత జస్వంత్ రెడ్డి మాజీ మంత్రిని టార్గెట్ చేస్తూ 2 వీడియోలు రిలీజ్ చేశారు. అందులో అఖిలపై చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా వార్నింగ్లు కూడా ఇచ్చారు. దాంతో అఖిలకు మండిపోయింది. ఇంతకీ జస్వంతి ఎవరంటే ఏవి సుబ్బారెడ్డి కూతురు ప్లస్ మరో సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు కోడలు. ఇప్పుడు అర్థమైంది కదా జస్వంతి బ్యాక్గ్రౌండ్ ఏంటో. ఏవిపై అఖిల మద్దతుదారుల దాడి తర్వాత మాజీ మంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని ఇటు ఏవి అటు బోండా గట్టిగా పట్టుబట్టారట. ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితులు అన్న విషయం తెలిసిందే. ఒకవైపు చంద్రబాబుపై ఒత్తిడి పెరిగిపోతోంది, మరోవైపు అఖిల దూకుడు పెరిగిపోతోంది. కబ్జాలు, కిడ్నాప్లు, హత్యాయత్నాలు, ఫార్జరీల కేసులు అఖిల మీద పెరిగిపోతున్నాయి. ఎన్ని కేసులుంటే ఎన్నిసార్లు జైలుకెళితే అంత గొప్పని అఖిల అనుకుంటున్నారేమో తెలియడం లేదు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో టీడీపీ నేతగా అఖిల మీద పెరిగిపోతున్న కేసులు చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా తయారైంది. రేపటి ఎన్నికలలో జనాలకు సమాధానాలు చెప్పుకోవాలంటే ఖచ్చితంగా అఖిల మీద చర్యలు తీసుకోవాల్సిందన్నట్లుగా పరిస్థితులు ముదిరిపోతున్నాయి. అందుకనే అఖిలను పార్టీలో నుండి బయటకు పంపేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.